మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మనము ఇంతకుముందు జరిగిన క్లాసులో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తాము మరియు ఒక పారాగ్రాఫ్ను టైప్ చేస్తాము. మనము అవన్నీ చేసే ముందు మీరు ఇంతకుముందు క్లాసులో ఏం నేర్చుకున్నారో చెప్పగలరా? ఇప్పుడు మనము ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. మనము రైటర్లో న్యూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మరియు దానికి షార్ట్ కట్ కమాండ్ ఏమిటో చెప్పగలరా? మనము న్యూ ఆప్షన్ని కొత్త పేజ్ని ఓపెన్ చేయటానికి ఉపయోగిస్తాము. న్యూ ఆప్షన్కి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఎన్. ఓపెన్ సబ్మెను ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది మరియు దానికి షార్ట్ కట్ కమాండ్ ఏమిటి? మనము ఓపెన్ ఆప్షన్ని కంప్యూటర్లో సేవ్ చేసిన మన ఫైల్స్ని ఓపెన్ చేయటానికి వాడతాము. ఓపెన్ ఆప్షన్కి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఓ. సేవ్ మరియు సేవ్ యాజ్ ఆప్షన్ల మధ్య గల తేడా ఏమిటో మీరు చెప్పగలరా? సేవ్ ఆప్షన్ని ఉపయోగించి మనము మన ఫైల్ని కంప్యూటర్లో ఏ లొకేషన్లో అయినా ఏ పేరుతో అయినా సేవ్ చేయవచ్చు. మనము అవసరమైనప్పుడు మన ఫైల్ని ఓపెన్ చేసి చూడవచ్చు. సేవ్ యాజ్ ఆప్షన్ని ఉపయోగించి మనము మన సేవ్ అయిన ఫైల్ పేరు మరియు లొకేషన్ చూడవచ్చు. మనము ఫైల్స్ పేరు మరియు లొకేషన్లను మార్చవచ్చు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని మనము ఎందుకు ఉపయోగిస్తామో మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటో మీరు చెప్పగలరా? ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఆప్షన్తో మనము మన రైటర్ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్గా మార్చవచ్చు. ఇది మన ఫైల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఏ యూజర్ మన ఫైల్లో ఎటువంటి మార్పులు చేయలేడు, కేవలం మన ఫైల్ని రీడ్ చేయగలడు. పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. ఈ వీడియో చూసి మన రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటానికి మరో పద్ధతిని నేర్చుకుందాం. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మనము న్యూ, ఓపెన్, రీసెంట్ డాక్యుమెంట్, సేవ్, సేవ్ యాజ్ మరియు ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మొదలైన సబ్మెనూస్లోని ఆప్షన్స్ అన్నిటినీ రివైజ్ చేసుకుంటాము. మీరందరూ రైటర్ ఫైల్ని ఓపెన్ చేశారా లేదా? ఒకవేళ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతే ఈ వీడియో సహాయంతో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోండి. ఈ పారాగ్రాఫ్ని చూడండి. తరువాత ఈ పారాగ్రాఫ్ను టైప్ చేయండి. తరువాత ఫైల్ యొక్క సబ్మెనూ ఆప్షన్స్ని అన్నిటినీ ఒకదాని తరువాత ఒకటి ఈ పారాగ్రాఫ్లో
ప్రాక్టీస్ చేయండి. మీరు పారాగ్రాఫ్ను టైప్ చేశారా? న్యూ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలుసా? న్యూ ఫైల్ని ఓపెన్ చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో న్యూ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోండి. న్యూ ఫైల్ని ఓపెన్ చేయటానికి షార్ట్కట్ కమాండ్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో సహాయంతో మనం కొత్త పేజ్ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో న్యూ అనే ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత మనము ఓపెన్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేస్తాము. మీరందరూ మీ కంప్యూటర్లలో సేవ్ అయిన ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. వీడియో సహాయంతో ఫైల్ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ దగ్గర లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓపెన్ అనే ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన ఫైల్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఓపెన్ ఆప్షన్ని ఉపయోగించడానికి మనము షార్ట్కట్ కమాండ్ Ctrl+O కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేద్దాము. మనము రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి మనము ఇటీవల పనిచేసిన లేక ఓపెన్ చేసిన ఫైల్ని చూడవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. మనం రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ను ఉపయోగించటం కోసం ముందుగా మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రీసెంట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఇంతకుముందు పనిచేసిన ఫైల్స్ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు అందులో ఉన్న ఒక ఫైల్ను క్లిక్ చేద్దాం. దాని ద్వారా మనం ఇంతకుముందు చేసిన ఫైల్లోనికి సులువుగా వెళ్ళవచ్చు. ఈ విధంగా మనం రీసెంట్ డాక్యుమెంట్ ఆప్షన్ను ఉపయోగించి ఇంతకుముందు మనం పనిచేసిన ఫైల్స్ను ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్ని సేవ్ చేయండి. వీడియో సహాయంతో ఫైల్ను ఎలా సేవ్ చేయాలో నేర్చుకుందాం. మీరందరూ ఈ పారాగ్రాఫ్ను టైప్ చేసిన తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ సహాయంతో మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మీరు సేవ్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. దానిలో మనం
మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకున్నామో ఆ లొకేషన్ను క్లిక్ చేసి తరువాత మనం మన ఫైల్కు ఏ పేరునైతే పెట్టాలనుకున్నామో ఆ పేరును కింద ఉన్న ఫైల్ నేమ్ దగ్గర టైప్ చేయాలి. మనం ఫైల్ నేమ్ను ఫైల్ సేవ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మనం టైప్ చేసిన పేరుతో సేవ్ అవటం గమనించవచ్చు. మీరందరూ సేవ్ యాజ్ ఆప్షన్ని మీ సొంతగా ప్రాక్టీస్ చేయండి. మనము సేవ్ యాజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పండి. వీడియో సహాయంతో సేవ్ యాజ్ ఆప్షన్ను మనం ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. మనం సేవ్ యాజ్ ఆప్షన్ను ఉపయోగించి మనం ఇంతకు ముందే సేవ్ చేసిన ఫైల్నైనా వేరే ప్లేస్లో వేరే పేరుతో సేవ్ చేయవచ్చు. దానికోసం మనం ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్లో ఇంకేదైనా టైప్ చేసిన తరువాత మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సేవ్ యాజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఫైల్ను సేవ్ చేద్దామనుకుంటున్న లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర ఆ బాక్స్లో ఫైల్ సేవ్ యాజ్ అని టైప్ చేద్దాం. తరువాత కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన ఫైల్ మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మనం టైప్ చేసిన పేరుతో సేవ్ అవుతుంది. మనము ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగించి రైటర్ ఫైల్ని పీడిఎఫ్లోనికి మార్చగలము. ఇప్పుడు మీరు మీ ఫైల్ని పీడిఎఫ్లోనికి మార్చండి. ఈ వీడియో సహాయంతో రైటర్ డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫైల్గా ఎలా చేస్తామో నేర్చుకుందాం. ముందుగా మనము మెనూబార్లోని ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర మనం మన ఫైల్కు పేరును టైప్ చేయాలి. తరువాత కింద ఉన్న సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ మనం టైప్ చేసిన పేరుతో మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ను ఓపెన్ చేద్దాం. మన ఫైల్ను పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసాం కనుక రీడ్ మాత్రమే చేయగలం. ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ను ఉపయోగించటం నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీరందరూ
మీ రైటర్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీకు రైటర్ ఫైల్ని క్లోజ్ చేయటంలో ఏదైనా అనుమానం ఉంటే ఈ వీడియో సహాయంతో ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను మనం గమనించవచ్చు. ఈరోజు మనం మన రైటర్ ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీరు మీ కంప్యూటర్లను షట్ డౌన్ చేయండి. మీరు షట్ డౌన్ చేయటంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా షట్ డౌన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ను స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో షట్ డౌన్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో గుర్తించి మీ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనము న్యూ, ఓపెన్, రీసెంట్ డాక్యుమెంట్స్, సేవ్, సేవ్ యాజ్ మరియు ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మొదలైన ఆప్షన్స్ని రివైజ్ చేసుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు